సో హలో గాయస్ నా పేరు రాధే మీరు చూస్తున్నారు రెస్సెల్ తెలుగు ఛానల్ గాయస్ ఫైనల్లీ ఈరోజు ఫాస్ట్ ల్యాండ్ పీపీవి అయిపోయింది అండ్ గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన ఫాస్ట్ ల్యాండ్ హైలైట్స్ వీడియో సో ఈరోజు ఫాస్ట్ ల్యాండ్ పీపీవీలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను సో టైం వేసుకుంటా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ మనం మాట్లాడదాం ఫాస్ట్ ల్యాండ్ కిక్ ఆఫ్ షో గురించి ఎందుకంటే గైస్ మనకి ఈరోజు ఫాస్ట్ ల్యాండ్ కిక్ ఆఫ్ షోలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడని దొరికింది రిడల్ వర్సెస్ ముస్తఫా అలీ మధ్యలో ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ అండ్ గైస్ ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే ఈ మ్యాచ్లో అలీ బాగా టక్కరించినారు రిడల్కి కానీ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు రిడల్ అండ్ గైస్ ముస్తఫా అలీ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు రిడల్ అండ్ గైస్ ఈ మ్యాచ్ అయిపోగానే మనకి ఒక పెద్ద షాకింగ్ థింగ్ చూడని దొరికింది అండ్ అది ఏంటంటే గాయస్ ఈరోజు రిట్రిబ్యూషన్ ఫ్యాక్షన్ రిట్రిబ్యూషన్ టీమ్ బ్రేక్ అయిపోయింది ఆన్ గాయస్ ఈరోజు రిట్రిబ్యూషన్ ఫ్యాక్షన్ బ్రేక్ అయిపోయింది గాయస్ అసలు ఏమిందంటే మ్యాచ్ అయిపోగానే ముస్తఫా అలీ చాలా కోపం చేశారు అంటే ఎవ్రీ వీక్ మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఎవ్రీ వీక్ ముస్తఫా అలీ తిడుతున్నారు కోపం చేస్తున్నారు రిట్రిబ్యూషన్ మెంబర్స్కి లైక్ టీవా స్లాబ్ జాక్ మేస్కి రికనింగ్కి అందరూ కోపం చేస్తున్నారు అంటే ముస్తఫా అలీ తిడుతున్నారు సో ఈరోజు మీ సేమ్ అంటే ఈ మ్యాచ్లో ముస్తఫా అలీ ఓడిపోగానే రిట్రిబ్యూషన్ మెంబర్స్ రింగ్ లోపలికి వచ్చినారంటే ఆల్రెడీ రింగ్ సైడే ఉంటారు కానీ ఈ మ్యాచ్ అయిపోగానే వాళ్ళు రింగ్ లోపలికి వచ్చినారు అండ్ గస్ రింగ్లో రాగానే ముస్తఫాలు తిట్టినారు అంటే చాలా కోపం చేస్తూ ఉంటారు రిట్రిబ్యూషన్ మెంబర్స్ అందుకని ఫస్ట్ రికనింగ్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు అండ్ గస్ దాని తర్వాత స్లాబ్ జాక్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు అండ్ గస్ దాని తర్వాత గస్ అంటే ముస్తఫాలు ఏదో తిట్టినారు మన టీ బార్ అండ్ మేసిస్ గస్ అందుకనే టీ బార్ అండ్ మేస్ అటాక్ చేసినారు ముస్తఫా అలీ పైన ఆన్ గస్ చాలా షాకింగ్ ఉండే టీ బార్ అండ్ మేస్ అటాక్ చేసినారు ముస్తఫా అలీ పైన అండ్ గస్ ఈరోజు అఫీషియల్లీ రిట్రిబ్యూషన్ ఫ్యాక్షన్ బ్రేక్ అయిపోయింది అండ్ గస్ డబ్ల్యూడబ్ల్యూ ఫస్ట్ రిట్రిబ్యూషన్ ఫ్యాక్షన్కి రిట్రిబ్యూషన్ టీమ్కి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఇంట్రొడ్యూస్ చేసినారు చాలా జబర్దస్త్ ఫ్యాక్షన్గా ఇంట్రొడ్యూస్ చేసినారు అండ్ అందరూ ఏమనుకున్నారు అంటే ఈ ఫ్యాక్షన్ అంటే రిట్రిబ్యూషన్ ఫ్యాక్షన్ చాలా మంచి పేరు సంపాదిస్తే ద షీల్డ్ ఇలా పేరు సంపాదిస్తుందని అందరూ అనుకున్నారు కానీ గస్ ఈ ఫ్యాక్షన్ ఒక అంటే స్లోలీ స్లోలీ ఒక బేకార్ టీంలో ఒక బేకార్ ఫ్యాక్షన్లా మారిపోయింది ఒక అందుకని ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ఫైనల్లీ రిట్రిబ్యూషన్కి బ్రేక్ చేసినారు అండ్ ఈరోజు ఫైనల్లీ టీ బార్ అండ్ మేస్ అటాక్ చేసినారు ముస్తఫా అలీ పైన సో గాయస్ ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు రిట్రిబ్యూషన్ బ్రేక్ చేసినారు సో డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు రిట్రిబ్యూషన్ బ్రేక్ చేసి మంచి పని చేసినారు లేదంటే రిట్రిబ్యూషన్కి ఇంకా మంచిగా బుక్ చేసి ఇంకా స్ట్రాంగ్గా పూషిస్తే మంచిగా ఉంటుండేనా మీకు ఏమనిపిస్తున్నా గాయస్ మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఫాస్ట్ ల్యాండ్ మెయిన్ షో గురించి అండ్ గైస్ మనకి ఫాస్ట్ ల్యాండ్ మెయిన్ షో స్టార్టింగ్లోనే ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి మ్యాచ్ చూడని దొరికింది షాషా బ్యాంక్స్ బియాంకా బెలర్ వర్సెస్ నయా జాస్ అండ్ షైనా బెజ్లర్ మధ్యలో అండ్ గైస్ ఈ మ్యాచ్లో మనకి ఫుల్ ఆన్ గడబడ అంటే నయా జాస్ అండ్ షైనా బెజ్లర్ మధ్యలో మనకి కొంచెం ప్రాబ్లమ్ చూడకి అండ్ షాషా బ్యాంక్స్ అండ్ బియాంకా బెలర్ మధ్యలో మనకు కొంచెం ప్రాబ్లమ్ చూడకి అండ్ గైస్ ఈ మ్యాచ్లో రెజిలెంట్ వాళ్ళు అంటే రెజిలెంట్ చాలా ఇంటర్వ్యూ చేసినారు సుగస్ అందుకని షాషా బేస్ కొంచెం డిస్టర్బ్ అయిపోయినారు అండ్ గస్ దీని లాభం లేపినారు నయా జాస్ అండ్ షైనా బెజ్లర్ సుగస్ అందుకని ఈ మ్యాచ్లో షాషా బ్యాంక్స్ అండ్ బియాంకా బెలర్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు నయా జాస్ అండ్ షైనా బెజ్లర్ ఆన్ గాయస్ షాషా బ్యాంక్స్ అండ్ బియాంకా బెలర్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు నయా జాస్ అండ్ షైనా బెజ్లర్ అండ్ గస్ అంతేకాదు ఈ మ్యాచ్ అయిపోగానే షాషా బ్యాంక్స్ అండ్ బియాంకా బెలర్ మధ్యలో మనకి వచ్చిన ఆర్గ్యుమెంట్ చూడకి అని గస్ అంతేకాదు షాషా బ్యాంక్స్ ఈరోజు బియాంకా బెలర్ పైన చేయలేపిన అంటే ఒక జబర్దస్త్ స్లాబ్ కొట్టినారు అండ్ ఆ స్లాబ్ కొట్టగానే గస్ అంటే షాషా బ్యాంక్స్ అక్కడికి వెళ్ళిపోయినారు అండ్ బియాంకా బెలర్ చాలా షాక్ అయిపోయినారు అండ్ బియాంకా బెలర్ రస్తల మీనా సైడ్ చేయి చూపించినారు అంటే నేను రస్తల మీనాలో నా రివెంజ్ తీసుకుంటాను నేను అసలు వదలనని బియాంకా బెలర్ ఒక టైప్లో రస్తల మీనా సైడ్ చేయి చూపించినారు అండ్ గస్ ఇక్కడ నీళ్ళ మ్యాచ్లో సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకి షాన్ విక్మ్యాన్ది ఒక వీడియో చూపించినారు అండ్ గస్ ఆ వీడియోలో షాన్ విక్మ్యాన్ ట్రైనింగ్ చేస్తా చేస్తా ఇంజూర్డ్ అయిపోయినారు సో గస్ అదే వీడియోని మనకి చూపించినారు అండ్ గస్ దాని తర్వాత షాన్ విక్మ్యాన్ మనకి బ్యాక్ స్టేజ్ అంటే బ్యాక్ స్టేజ్ డాక్టర్స్ రూమ్లోకి బయటకు వచ్చినారు అంటే కొంచెం కుంటుకుంటూ బయటకు వచ్చినారు ఎందుకంటే షాన్ విక్మ్యాన్ ఇంజూర్డ్ అయిపోయినారంట సో గస్ అప్పుడే అక్కడ ఎలాస్ అండ్ జాక్సన్ రైకర్ వచ్చినారు సో గస్ అప్పుడే ఎలాస్ షాన్ విక్మ్యాన్ చెప్పినారు చూడు షాన్ విక్మ్యాన్ నేను ఈ రస్సల్ మేనియాలో ఒక జబర్దస్త్ షో ఒక జబర్దస్త్ పర్ఫార్మెన్స్ చేద్దాం అనుకున్నాను అండ్ నేను బ్యాడ్ బనీకి ఆఫర్ ఇచ్చినాను బట్ బ్యాడ్ బనీ నో అని చెప్పినాడు సో నాకు అంటే నాకు ఒక మంచి షో చేయాలని ఉంది ఒక మంచి పర్ఫార్మెన్స్ చేయాలని ఉందని ఎలాస్ చెప్పినారు సో గస్ అప్పుడే షాన్ విక్మ్యాన్ సరే నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పినారు ఎలాస్కి అండ్ గస్ ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది
సో నెక్స్ట్ మనకి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం బిగ్గీ వర్సెస్ అపోలో క్రూస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరికి. అండ్ గైస్ ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ అండి కొంచెం డిఫరెంట్ ఏంటంటే ఈ మ్యాచ్లో అంటే అపోలో క్రూస్ అండ్ బిగ్గీ ఇద్దరు రోల్ చేసినారు. బట్ ఆ రోల్ ద్వారా ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు బిగ్గీ అండ్ అపోలో క్రూస్ ఓడిపోయినారు. సో గైస్ అందుకని అపోలో క్రూస్కి చాలా అంటే చాలా కోపం వచ్చింది. అండ్ కోపంలో అపోలో క్రూస్ మళ్ళొకసారి ఈరోజు ఫాస్ట్ లైన్ బీపీలో బిగ్గీ పైన చాలా జబర్దస్త్ అటాక్ చేసినారు. గైస్ ఈరోజు మరొకసారి అపోలో క్రూస్ బిగ్గీ పైన చాలా డేంజరస్ అటాక్ చేసినారు. సో గైస్ దీని అర్థం ఏంటంటే ఇలా ఫ్యూడ్ ఇలా రైవల్రీ ఇంకా ఎండ్ కాలేదు. అండ్ మనకి కంపల్సరీ ఇలా మధ్యలో రస్సల్ మేనియాలో మరొకసారి ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడనికి దొరుకుతుంది. సో నెక్స్ట్ మనకి రింగ్ లో ఎలాస్ జాక్సన్ రైకర్ అండ్ షాన్ మిక్మ్యాన్ కనిపించినారు. అండ్ ఎలాస్ తన సింగింగ్ పర్ఫార్మెన్స్ అంటే గిటార్ ప్లే చేస్తుంటారు. సో గైస్ అప్పుడే షాన్ మిక్మ్యాన్ చెప్పినారు ఒక్క నిమిషం ఆగు ఎలాస్ నీకు అందరూ ఇంటరప్ట్ చేస్తారు అంటే నువ్వు సింగింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కంపల్సరీ నీకు అందరూ ఇంటరప్ట్ చేస్తారు. అండ్ నేను నీకు ఈరోజు ఇంటరప్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ ఏమనుకో కానీ షాన్ మిక్మ్యాన్ చెప్పినారు. అండ్ షాన్ మిక్మ్యాన్ ఏమన్నారు అంటే చూడు ఎలాస్ నేను ఇంజుడ్ ఉన్నాను సో అందుకే నువ్వు నా ప్లేస్లో ఈరోజు బ్రౌన్ స్ట్రోమన్తో ఫైట్ చేయమని షాన్ మిక్మ్యాన్ చెప్పినారు ఎలాస్కి. సో గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది ది మాన్స్టర్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ ది. అండ్ గైస్ మనకి బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ ఎలాస్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడండి. ఓకే అండ్ గైస్ ఈ మ్యాచ్ నిజంగా ఒక మంచి మ్యాచ్ ఉండే. ఎలాస్ బి బాగా ట్రై చేసినారు, బ్రాన్ స్ట్రోమన్ ఓడిపోయి బాగా ట్రై చేసినారు ఎలాస్. అండ్ జాక్సన్ రైకర్ చాలాసార్లు ఈ మ్యాచ్లో ఇంటరప్ట్ చేసినారు. అంటే జాక్సన్ రైకర్ బ్రాన్ స్ట్రోమన్ చాలాసార్లు డిస్టర్బ్ చేయడం ట్రై చేసినారు. బట్ గైస్ ఏనా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ది మాన్స్టర్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్. అవును గైస్ ఈ మ్యాచ్లో ఎలాస్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు బ్రాన్ స్ట్రోమన్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ సిన్స్కే నాకమూరా అండ్ రిడల్ కనిపించినారు. అండ్ గైస్ సిన్స్కే నాకమూరా రిడల్ చెప్పినారు రిడల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే నువ్వు నీ టైటిల్ని సక్సెస్ఫుల్లీ డిఫెండ్ చేసావు సో కంగ్రాచులేషన్స్ అని సిన్స్కే నాకమూరా చెప్పినారు రిడల్కి. సో గైస్ అప్పుడే రిడల్ చెప్పినారు థ్యాంక్స్ చెప్పినారు. రిడల్ ఏమన్నారు అంటే నువ్వు ఈరోజు సెత్ రాలిన్స్తో ఫైట్ చేయబోతున్నావు కదా సో నీకు ఆల్ ద బెస్ట్ ఒక టైప్లో రిడల్ చెప్పినారు. అండ్ గైస్ అంతేగా రిడల్ ఏమన్నారు అంటే నా దగ్గర చాలా మంచి మంచి బిజినెస్ ఐడియాస్ ఉన్నాయంటే మనం ఈ స్కూటర్ పైన కొన్ని మంచి మంచి లైట్స్ పెట్టి డిజైన్ చేద్దాం అండ్ మనము స్కూటర్స్ అమ్మేద్దాం అని రిడల్ కొన్ని బిజినెస్ ఐడియాస్ ఇస్తూ ఉంటారు సిన్స్కే నాకమూరా. కనుక సిన్స్కే నాకమూరా బోర్ అయిపోయినారు. సిన్స్కే నాకమూరా అక్కడ ఎంకలు దాసుకున్నారు. అండ్ రిడల్ ఏమనుకున్నారు అంటే సిన్స్కే నాకమూరా అక్కడ వెళ్ళి వెళ్ళిపోయినారు అనుకున్నారు. అండ్ సెకండ్ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ది ఆర్కిటెక్ట్ ది స్మాక్ డౌన్ సేఫియర్ సెత్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ రింగ్లో రాగానే అంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లో సిన్స్కే నాకమూరా అటాక్ చేసినారు కదా సెత్ రాలిన్స్ పైన. సో అదే వీడియోని అక్కడ చూపించినారు స్క్రీన్లో. సో కదా అప్పుడు సెత్ రాలిన్స్ కోపం వచ్చింది అండ్ సెత్ రాలిన్స్ చెప్పినారు అసలు మీకు గుర్తుంది అసలు మీరు ఈ వీడియోని ఎందుకు చూపిస్తున్నారు, ఇప్పుడు మీరు ఈ వీడియో నాకు ఎందుకు చూపిస్తున్నారు అని సెత్ రాలిన్స్ కోపం చేసినారు. అండ్ గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది సిన్స్కే నాకమూరా అది. అండ్ గైస్ మనకి ఇమీడియట్లీ సిన్స్కే నాకమూరా వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడు. ఈ మ్యాచ్ నిజంగా ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో సిన్స్కే నాకమూరా బాగానే టక్కర్ ఇచ్చినారు సెత్ రాలిన్స్కి. ఎందుకంటే గైస్ ఈ మ్యాచ్ చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ సెత్ రాలిన్స్ ఓడిపోతారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోతారు సిన్స్కే నాకమూరా అని మనకు అలా అనిపిస్తుంది. కానీ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ది స్మాక్ డౌన్ సేఫియర్ సెత్ రాలిన్స్. ఆన్ గైస్ సిన్స్కే నాకమూరా ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు ది ఆర్కిటెక్ట్ ది స్మాక్ డౌన్ సేఫియర్ సెత్ రాలిన్స్. సో నెక్స్ట్ మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ షేమస్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడు. గైస్ ఈ మ్యాచ్ ఒక నో హోల్డ్స్ బార్డ్ మ్యాచ్ ఉండే. సో గైస్ అందుకని మనకి ఈ మ్యాచ్లో క్యాండోస్టిక్స్, స్టీల్ చైర్స్, స్టీల్ స్టెప్స్ అన్ని చూడు. ఓకే అండ్ గైస్ ఈ మ్యాచ్ నిజంగా ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్లో డ్రూ మ్యాక్ఇంటైర్ అండ్ షేమస్ మనందరూ చాలా బాగా ఎంటర్టైన్ చేసినారు, చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు రింగ్లో, రింగ్ బయట, టేబుల్ పైన అండ్ ఫ్యాన్స్ ఎల్ఈడి స్క్రీన్ సైడ్ వెళ్ళిపోయినారు, చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు గైస్. వావ్ నిజంగా ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు డ్రూ మ్యాక్ఇంటైర్. ఆన్ గైస్ షేమస్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు డ్రూ మ్యాక్ఇంటైర్. సో నెక్స్ట్ మనకి ది వైపర్ ర్యాండీ ఓటన్ వర్సెస్ అలెక్సా బ్లెక్స్ మధ్యలో ఒక మంచి ఇంటర్ జెండర్ మ్యాచ్ చూడు. ఓకే అండ్ గైస్ ఈ మ్యాచ్లో ఫస్ట్గా ఎంట్రీ అయిపోయింది వైపర్ ర్యాండీ ఓటన్ది. అండ్ గైస్ ర్యాండీ ఓటన్ రింగ్లో రాగానే అంటే కొన్ని వారాల నుంచి ర్యాండీ ఓటన్ ఒక బ్లాక్ కలర్ లాంటి ఏదో వాన్ చేస్తున్నారు కదా. సో ర్యాండీ ఓటన్ రింగ్లో రాగానే సేమ్ అలాంటిది ఒక బ్లాక్ కలర్ లాంటి ఏదో వాన్ చేసినారు ర్యాండీ ఓటన్. అండ్ గైస్ దాని తర్వాత ర్యాండీ ఓటన్ చాలా చాలా కోపం వచ్చింది. అండ్ కోపంలో ర్యాండీ ఓటన్ చెప్పినారు సాలిగా ఎక్కువ అయిపోయింది అలెక్సా ఎక్కడ ఉంది సార్ ఇప్పుడే రింగ్లో రా అని ర్యాండీ
ఆర్డర్ అని చెప్పినారు అండ్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది అలెక్సా అలెక్సీ అండ్ అలెక్సా అక్కడ రింగ్ సైడ్ రాగానే అక్కడ రింగ్లో రాగానే అక్కడ ఉన్న లైటింగ్ ఎఫెక్ట్స్ కొంచెం చేంజ్ అయిపోయినాయి అండ్ ఫస్ట్ ఈ మ్యాచ్లో ర్యాండీ ఆర్టన్ అటాక్ చేద్దాం అనుకున్నారు అలెక్సా పైన అండ్ అటాక్ చేయని ట్రై చేసినారు కనుక సంతలోనే మనకి మంట ఫైర్ చూడకి అంగస్ అంటే ర్యాండీ ఆర్టన్ అటాక్ చేయడానికి పోయినారు అలెక్సా పైన బట్ మధ్యలో మనకి కొంచెం ఫైర్ కొంచెం మంట చూడకి అంగస్ అంతేకాదు అలెక్సా బ్లెక్స్ ర్యాండీ ఆర్టన్తో ఆడుకున్నారంటే అక్కడ రింగ్ సైడ్ మొత్తం అలెక్సా ఆడుకున్నారు ర్యాండీ ఆర్టన్తో అండ్ మనకి ఈ మ్యాచ్లో చాలా మ్యాజిక్ ఇంకా చాలా మ్యాజిక్ చూడకి అంటే అలెక్సా పైన చూడంగానే కొంచెం లైటింగ్ ఏదో పడిపోయింది అంటే కొంచెం అయితే ర్యాండీ ఆర్టన్ పైన పడిపోతుండేది సో మనకి ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా బ్లాక్ మ్యాజిక్ చూడదుకి అనగా అంతేకాదు ఫైనలీ గుడ్ న్యూస్ గురించి మాట్లాడితే గాయస్ ఈరోజు ఫాస్ట్ లైన్ పిపిఈలో ద ఫీండ్ బ్రే వాట్ రిటర్న్ చేసినారు ఆన్ గైస్ ఫైనలీ మనకు వచ్చిన రూమర్ నిజమైపోయింది అండ్ ఈరోజు ఫాస్ట్ లైన్ పిపిఈలో ద ఫీండ్ బ్రే వాట్ రిటర్న్ చేసినారు గాయస్ అసలు ఏమైందంటే ర్యాండీ ఆర్టన్ అండ్ అలెక్సా మ్యాచ్ మధ్యలో అంటే రింగ్లో ఒక ఖాళీ నచ్చి అంటే రింగ్ మధ్యలోకి వెళ్ళి ఒక ఖాళీ నచ్చి బయటకు వచ్చింది అండ్ ర్యాండీ ఆర్టన్కి పట్టుకుని ట్రై చేసి అండ్ గైస్ అంతేకాదు ఆ రింగ్ మధ్యలోకి వెళ్ళి ద ఫీండ్ బ్రే వాట్ బయటకు వచ్చినారు అండ్ గైస్ ద ఫీండ్ చాలా అంటే చాలా కాలిపోయినారు చాలా అంటే చాలా డేంజరస్ లుక్ మనకి ద ఫీండ్ ది చూడు దొరికి అని కదా అంతేకాదు ద ఫీండ్ ఆ రింగ్ మధ్యలోకి బయటికి రాగానే ద ఫీండ్ అటాక్ చేసినారు ర్యాండీ ఆర్టన్ పైన ఒక జబర్దస్త్ సిస్టర్ అబిగైల్ కొట్టేసినారు ద ఫీండ్ ర్యాండీ ఆర్టన్ కి అండ్ గైస్ దీని లాభం లేపినారు అలెక్సా అండ్ గైస్ అలెక్సా కవర్ చేసినారు ర్యాండీ ఆర్టన్ అంటే ర్యాండీ ఆర్టన్ పైన కూసున్నారు అండ్ రెఫరీ కౌంట్ చేసినారు 1-2-3 అండ్ గైస్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు అలెక్సా బ్లెక్స్ అవును గైస్ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ ఈ మ్యాచ్ లో ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు అలెక్సా బ్లెక్స్ అండ్ గైస్ అలెక్సా ఈ మ్యాచ్ లో విన్నర్ కాగానే అలెక్సా ద ఫీండ్ చూసి చాలా హ్యాపీ అయిపోయినారు చాలా నవ్వినారు అండ్ గైస్ ఇక్కడనే ఇలా మ్యాచ్ అయిపోయింది సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది రెటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎజ్ ది ఎందుకంటే గైస్ మనకి ఈ రోజు ఫాస్ట్ లైన్ పిపిఈ మెయిన్ ఈవెంట్ లో డానియల్ బ్రాన్ వర్సెస్ ది ట్రైబల్ షీఫ్ ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడు దొరికింది ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ అండ్ గైస్ నిజంగా ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే అండ్ గైస్ ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుంచే డానియల్ బ్రాన్ రోమన్ రేన్స్ కి సబ్మిషన్ లాక్ చేయడానికి ట్రై చేసినారు ఎస్ లాక్ లో లాక్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే డానియల్ బ్రాన్ రోమన్ రేన్స్ తో ట్యాప్అవుట్ చేయడానికి చాలా ట్రై చేసినారు ఈ మ్యాచ్ లో మరి చాలా సబ్మిషన్స్ చూడు దొరికినాయి అండ్ గైస్ ఈ మ్యాచ్ లో డానియల్ బ్రాన్ రోమన్ రేన్స్ కి సబ్మిషన్ లాక్ చేసినప్పుడు రోమన్ రేన్స్ అసలు ట్యాప్అవుట్ అంటే స్టార్టింగ్ లో అసలు రోమన్స్ ట్యాప్అవుట్ చేయలేదు చాలా ట్రై చేసినారు డానియల్ బ్రాన్ అండ్ గైస్ ఈ మ్యాచ్ లో రోమన్స్ ఫైట్ బ్యాక్ చేసినారు వీళ్ళిద్దరు మధ్యలో మనం చాలా జబర్దస్త్ యాక్షన్ చాలా జబర్దస్త్ ఫైట్ చూడు దొరికింది ఫాస్ట్ లైన్ పిపిఈ మెయిన్ ఈవెంట్ లో అండ్ గైస్ ఎడ్జ్ ఈ మ్యాచ్ ని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే గైస్ ఎడ్జ్ ఈ మ్యాచ్ లో ఒక ఇన్ఫోర్సర్ అంటే ఎడ్జ్ ఈ మ్యాచ్ కరెక్ట్ జరగేలా చూసుకోవాలంటే ఈ మ్యాచ్ లో కొంచెం అన్యాయం జరగకుండా ఈ మ్యాచ్ లో న్యాయం జరగాల ఎడ్జ్ చూడాల్సి ఒక సందుకని ఎడ్జ్ ఈ మ్యాచ్ ని కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అండ్ గైస్ ఈ మ్యాచ్ నిజంగా ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే అండ్ గైస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడుచూడండి ఈ మ్యాచ్ లో అనుకోకుండా డానియల్ బ్రాన్ అటాక్ చేసినారు రెఫరీ పైన అండ్ గైస్ దాని తర్వాత రోమన్ రేన్స్ సాలిడ్ స్పియర్ కొట్టేసినారు డానియల్ బ్రాన్ కి అండ్ కవర్ చేసినారు అండ్ రెఫరీ అంటే మన రెఫరీ పడిపోయినారు కదా సో అందుకని ఎడ్జ్ హాజ్ రెఫరీంగ్ లో వచ్చినారు అండ్ 1-2-3 కౌంట్ చేసినారు బట్ ఓన్లీ 2 కౌంట్ లోనే డానియల్ బ్రాన్ కి కౌట్ చేసినారు అండ్ గైస్ దాని తర్వాత గైస్ ఈ మ్యాచ్ కంటిన్యూ అయింది అండ్ గైస్ అంతేకాదు ఈ మ్యాచ్ లో మళ్ళీ ఒకసారి డానియల్ బ్రాన్ రోమన్ రేన్స్ కి ఎస్ లాక్ లో లాక్ చేసినారు అండ్ చాలా జబర్దస్త్ లాక్ చేసినారు రోమన్ రేన్స్ కానీ గైస్ అంతలోనే ఎంట్రీ అయిపోయింది జే ఊసోది అవును గైస్ ఈ మ్యాచ్ మధ్యలో జే ఊసో వచ్చినారు అండ్ జే ఊసో ఈ మ్యాచ్ మధ్యలో వచ్చి అటాక్ చేసినారు ఎడ్జ్ పైన అండ్ డానియల్ బ్రాన్ పైన అండ్ గైస్ అంతేకాదు జే ఊసో స్టీల్ చైర్ తీసుకొచ్చినారు రింగ్ లో కానీ గైస్ అంతలోనే డానియల్ బ్రాన్ ఫైట్ బ్యాక్ చేసినారు అండ్ డానియల్ బ్రాన్ స్టీల్ చైర్ తో అటాక్ చేసినారు జే ఊసో పైన అండ్ గైస్ అంతగా డానియల్ బ్రాన్ రోమన్స్ పైన అటాక్ చేద్దాం అనుకున్నారు కానీ రోమన్ రేన్స్ కొంచెం సైడ్ అయిపోయినారు అండ్ ఆ స్టీల్ చైర్ తాకింది ఎడ్జ్ కి అండ్ గైస్ దాని తర్వాత ఈ మ్యాచ్ మళ్ళీ కంటిన్యూ అయింది అండ్ గైస్ అంతేకాదు ఈ మ్యాచ్ లో డానియల్ బ్రాన్ అంటే ఈ మ్యాచ్ ఎండింగ్ లో డానియల్ రోమన్ రేన్స్ కి మళ్ళీ ఒకసారి ఎస్ లాక్ లో లాక్ చేసినారు చాలా టైట్ గా లాక్ చేసినారు రోమన్ రేన్స్ చాలా ట్రై చేసినారు ఈ లాక్ కి బ్రేక్ చేయడానికి బట్ రోమన్ రేన్స్ బ్రేక్ చేయలేకపోయినా అండ్ గైస్ లైట్ గా రోమన్ రేన్స్ ఈ మ్యాచ్ ఎండింగ్ లో కొంచెం లైట్ గా ట్యాప్అవుట్ చేసేలా కొంచెం లైట్ గా షేక్ చేసినారు కానీ గైస్ అంతలోనే ఎడ్జ్ చైర్ తో అటాక్ చేసినారు డానియల్ బ్రాన్ అండ్ రోమన్ రేన్స్ పైన అవును గైస్ ఎడ్జ్ కోపం వచ్చి ఎందుకంటే డానియల్ బ్రాన్
అని చేతితో అంటే అనుకోకుండా చేతితో అటాక్ చేసిన కదా ఎడ్జ్ పైన. సో అందుకని ఎడ్జ్ కోపం వచ్చింది అండ్ కోపంలో ఎడ్జ్ చేతితో అటాక్ చేసినారు రోమన్ రేన్స్ అండ్ డానియల్ బ్రాన్ పైన. అండ్ చేతితో అటాక్ చేసిన తర్వాత ఎడ్జ్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు, ఇది నా షో ఇది మొత్తం నాది అని ఎడ్జ్ చెప్పినారు. అండ్ గైస్ ఎడ్జ్ కోపంలో అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు. అండ్ ఎడ్జ్ వెళ్ళిపోగానే గైస్ అక్కడ ఒక న్యూ అంటే ఒక ఫ్రెష్ రెఫరీ రింగ్ లోకి వచ్చినారు. అండ్ రోమన్ రేన్స్ డానియల్ బ్రాన్ ని కవర్ చేసినారు అండ్ రెఫరీ కౌంట్ చేసినారు 1-2-3 అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు. ది ట్రైబల్ చీఫ్ ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ అనగా ఫైనల్ ఈ మ్యాచ్ లో డానియల్ బ్రాన్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్. సో గైస్ దీని అర్థం ఏంటంటే మనకి ఇన్ ఫ్యూచర్ లో కంపల్సరీ ఇలా మధ్యలో ఒక మంచి ట్రిబుల్ థ్రెట్ మ్యాచ్ చూడని దొరుకుతుంది. ఎందుకంటే ఈ రోజు ఫాస్ట్ లైన్ విపి లో ఎడ్జ్ అటాక్ చేసినారు డానియల్ బ్రాన్ అండ్ రోమన్ రేన్స్ పైన. సో గైస్ దీని అర్థం చాలా క్లియర్ గా ఉంది. అండ్ అది ఏంటంటే మనకి 100% రస్సల్ మేనియా అంటే అంత మంచిగా ఉంటే మనకి రస్సల్ మేనియాలో డానియల్ బ్రాన్ వర్సెస్ రోమన్ రేన్స్ వర్సెస్ ఎడ్జ్ మధ్యలో ఒక మంచి ట్రిబుల్ థ్రెట్ మ్యాచ్ చూడని దొరుకుతుంది ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ అవును గైస్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయ్యేలా ఉంది ఎందుకంటే ఈ రోజు మనకి ఇలా మధ్యలో ఒక మంచి డ్రామా షూట్ అవుతుంది. సో అందుకనే మనకి కొన్ని రూమర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మనకి రస్సల్ మేనియాలో ఒక మంచి ట్రిబుల్ థ్రెట్ మ్యాచ్ చూడని దొరుకుతుంది. సో అందుకని ఇప్పుడు మీ నా కామెంట్స్ 100% చెప్పండి మీరు రస్సల్ మేనియాలో ఎడ్జ్ వర్సెస్ డానియల్ బ్రాన్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ లో అంటే మీరు ఒక ట్రిబుల్ థ్రెట్ మ్యాచ్ లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేరా, లేదంటే మీకు ఓన్లీ స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ కావాలా గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో 100% చెప్పండి. అండ్ గాయస్ ఈ రోజు ఫాస్ట్ లైన్ పిపి మెయిన్ ఈవెంట్ లో రోమన్ రేన్స్ డానియల్ బ్రాన్ కి ఓడిపోయింగానే గాయస్ ఇక్కడనే ఈ రోజు ఫాస్ట్ లైన్ పిపి అయిపోయింది. సో గాయస్ మీకు ఈ రోజు ఫాస్ట్ లైన్ పిపి ఎలా అనిపించింది గాయస్ మీ నా కామెంట్స్ లో 100% చెప్పండి. అండ్ గాయస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గాయస్ కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ లో షేర్ చేయండి అండ్ గాయస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్, బై.